నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాప్ చైర్మన్ అనివిని రవినాయుడు. తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన శాప్ చైర్మన్ అనివిని రవినాయుడు. కార్యకర్తల కష్టం అధినాయకుల శ్రమ నేడు కూటమి ఘన విజయానికి కారణమని శాప్ చైర్మన్ అనివిని రవినాయుడు అన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారు ఉన్న ప్రతి చోట టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. బాధ్యతాయుతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు తెనాలి నెంబర్ 1 గా నిలపాలని రవినాయుడు కోరారు. అదే విధంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటమి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కీలకమైన వ్యక్తి అని అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి జరగాలన్నా ఏమీ జరగాలన్నా కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ వెన్నుముక. పార్టీ వల్లనే మనం అధికారంలోకి వచ్చాం, కార్యకర్తల వల్లనే మనం అధికారంలోకి వచ్చాం. మీ అందరి కష్టం, మనందరి కష్టం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి శ్రమ, ఆలోచన ఈ పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి, ఇంత మెజార్టీ రావడానికి కారణం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు స్టూడెంట్ చేసి నుంచి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్న గారు, ఆయన కూడా విద్యార్థి యువజన నాయకుడుగానే ఆయన ప్రస్థానం మొదలైంది. ఈరోజుకి రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ఖచ్చితంగా మేమందరం కూడా, మాకు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పరిశీలకులుగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన క్రమశిక్షణ, ఆయన యొక్క, ఎందుకంటే ఆయనకున్నంత అనుభవం, ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి నాయకుల్లో సీనియర్ నాయకులు మొదటి వరుసలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కీలకమైనది. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ, ఇంకా లోకేష్ గారు కూడా అమెరికాలో ఉన్నారు, ఎక్కడ దాదాపు 23 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు అఖండంగా మొదలైంది. దేశాభిమానంగా ఇది కొనసాగుతుంటుంది. మన కార్యకర్తలు కూడా సభ్యత్వం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ సభ్యత్వం అనేది కార్యకర్తలు ఎందుకు తీసుకోవాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎందుకు తీసుకోవాలంటే, ఖచ్చితంగా ఈ 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతోంది. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో యువత భాగస్వామ్యం చాలా కీలకమైనది. మనందరికీ ఉద్యోగాలు రావాలన్న, అదేవిధంగా అసంబద్ధంగా గతంలో జరిగిన ఏవైతే జీవోలన్నీ రూపుమాపాలన్న, మన గలం అసెంబ్లీలో వినిపించాలన్న, యువత తరపున, గ్రాడ్యుయేట్ ఓటర్ల తరపున, ఉద్యోగాల తరపున, ఉద్యోగస్తుల తరపున, వివిధ విభాగాల తరపున మాట్లాడాలన్నా, మనకు ప్రతినిధి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు గెలవడం అనేది తెనాలికి కూడా చాలా ముఖ్యం. ఓటర్ నమోదు చేసుకోవాలి. మొదటిగా ఓటర్ నమోదు అనేది సభ్యత్వం చేస్తూ ఓటర్ నమోదు కార్యక్రమం కూడా దృష్టి సారించాలి. రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపే ధ్యేయంగా మనం అందరం కూడా పనిచేయాలి. మేము కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్ నమోదు మీద దృష్టి పెట్టాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలి, ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇక్కడే యువతకు, ఎక్కడో పోయి మన రాష్ట్ర యువత పోయి ఈరోజు ఎక్కడో పనిచేయడం కాదు, మన ప్రాంతం ప్రజలే, మనమే, మన యువతే, మనం ఇక్కడే పనిచేసే విధంగా తదు అనుగుణంగా కార్యాచరణ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇటు ముగ్గురు కలిసి, ఇటు చంద్ర ముగ్గురు కలిసి తీసుకున్న అభ్యర్థి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మనమందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తెనాలి ప్రజల మీద యువత మీద గ్రాడ్యుయేట్ సభ్యుల మీద పార్టీ లీడర్ల మీద కార్యకర్తల మీద ఉంది ఇది మీ అందరి గెలుపు మనందరి గెలుపు పార్టీ గెలుపు కూటమి గెలుపుగా భావించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆటోరియంలో అక్కడ గేమ్స్ నిమిత్తం అక్కడ ఓపెన్ చేయడం కోసం ఆ రోజు వచ్చారు మర్యాదపూర్వకంగా రాజా గారి మీద ఉన్న అభిమానంతో పార్టీ ఆఫీస్కి వచ్చి మనందరిని ఒక్కసారి పలకరించేద్దామన్న ఆలోచనతో రేపు గ్రాడ్యుయేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు జరగబోయే ముందు రెండోది సభ్యత్వం అది కూడా ఈరోజున ఇక్కడికి వచ్చి రాజా గారు లేదు కాబట్టి హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి వారు వచ్చి ఆ గౌరవప్రదమైన కార్యక్రమాన్ని మనందరి ద్వారా తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ అనిమిది రవినాయుడు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో క్రీడల్లో రాణించేందుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వేదికగా అనేక కార్యక్రమాలు చేశారని, నేడు రాష్ట్రం విడిపోయాక అమరావతి వేదికగా క్రీడలను ప్రోత్సహించేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గతంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండేవని వాటిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టలేదని, ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్లు బురదల పోసిన పన్నీరులాగా ప్రచారానికి ఖర్చు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 2025 నాటికి అమరావతిలో నేషనల్ గేమ్స్ నిర్వహించే విధంగా తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రవినాయుడు వెల్లడించారు. స్కూల్ స్థాయి నుండే క్రీడాకారులను గుర్తించి వారు ఎంచుకున్న రంగాలలో రాణించే విధంగా శాప్ పనిచేస్తుందని రవినాయుడు తెలిపారు. గెలవాలని ప్రయత్నం చేయండి, గెలిచిన తర్వాత ముందుకెళ్ళండి, ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం. తెనాలి రాజకీయాలకు పుట్టినిల్లు. ఇక్కడ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు తెనాలి నుంచి ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉన్న, గతంలో మంత్రిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఆయన ఎమ్మెల్సీగా కూడా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకి సహాయ సహకారాలు కూడా ప్రజల నుంచి, యువత నుంచి, ముఖ్యంగా అన్ని అసోసియేషన్ల నుంచి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు ఈ వేదికగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, తదనుగుణంగా ప్రతి ఎక్కడో నేను హాకీలో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, త్రోబాల్లో కానీ, వాలీబాల్లో కానీ, కబడ్డీలో కానీ ఏ రంగంలో రాణించాలనుకున్నా అన్ని శాఖల సమన్వయంతో ఖచ్చితంగా మనం 2027లో ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రోత్సాహంతో ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో మనం నేషనల్ గేమ్స్కు ఆడిచ్చే విధంగా తదనుగుణంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. దాని అందరిలో కూడా మీరు కూడా దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, అభివృద్ధి చెందిన ప్రాంతం, ఇక్కడ అనేక వర్గాల ప్రజలు ఉన్నారు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, గ్రౌండ్కి రావాలి, వాకింగ్ చేయండి. ఈ గ్రౌండ్ మంది, ఈ గ్రౌండ్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మన ఉంది. ఇట్ట స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద, స్వచ్ఛ భారత్ కింద ఈ గ్రౌండ్లు పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల మీద ఉంది. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 119 కోట్లు బూడిదలో పోసిన పన్నీరులాగా 15 ఏళ్ళ తర్వాత వాళ్ళందరినీ ఏదంటే అది టీషర్ట్లు వేసి పబ్లిసిటీ చేసి గుబ్బు చేసి పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం అలా లేదు. ఎక్కడైతే స్కూల్లో నుంచి, ప్రైమరీ స్కూల్ నుంచి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి, మిమ్మల్ని ట్రాక్ చేసి, మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆ రంగంలో రాణించే విధంగా, మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా శాప్ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఎవరైతే మీరు నేషనల్ స్థాయిలో మెడల్ సంపాదించారో మీకు ప్రత్యక్షంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా తొందరలోనే జాబ్స్ ఇచ్చే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ప్రకటించబోతున్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ రాబోతోంది. చాలా స్పోర్ట్స్ పాలసీలో సమూలమైన మార్పులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ ప్రకటించబోతున్నారు. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన, తెనాలి ఉప విద్యాశాఖ అధికారిని శాంతకుమారి, గుంటూరు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, జిల్లా
ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎం రవి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ గౌరవ అధ్యక్షులు బి కరీముల్లారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు సిహెచ్ వినయ్ కుమార్, బి వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, రవిరాజు, ఏఎంచి రాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంగణాలు మనమే సార్ జరిగింది సార్. మీ బ్యాక్ వచ్చింది సార్. కర్పూర్ వెలిగించింది, కర్పూర్ వెలిగించిన స్పోర్ట్స్కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పంచాయతీస్, ఏ పంచాయతీ ఆ పంచాయతీకి గ్రౌండ్ బాధ్యత హరేగా కింద ఉంది. మనకి మనం వాడుకోవాలి, హరేగా ఉంది. మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ కింద వాళ్ళు అలాట్మెంట్, మున్సిపల్ కమిషన్ గారికి లెటర్ పెట్టారు, మంత్రి గారికి చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. అవసరమైతే ఆల్పాటు మీకు కూర్చోండి. ఆయన అంటే ఇంకా ఎలక్షన్లో ఉన్నారు, నాకు తెలిసి ఆయన కూడా రేపు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ అందులో నేనేమంటున్నానంటే మంత్రి గారిని ప్రజాప్రతినిధి అనున్నారు తీసుకెళ్ళాలి. మీరు మున్సిపాలిటీలో నుంచి 10 మంది అలాట్ చేయండి, ఒక సూపర్వైజర్ పెట్టుకోవచ్చు. గ్రౌండ్స్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు నెల్లూరు ఉన్న మనం చెప్పేసి వచ్చి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారు అలాట్ చేస్తారు, మనం అడగడం లేదంటే. పిల్లలకి హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భూమిలో పాతి పెట్టేశారు. దానికి సంబంధించినటువంటి లీడర్లు రాజకీయ నాయకులందరూ కూడా అసలు గేమ్స్ కాకుండా విద్యార్థులందరినీ గంజాయి వైపు మలిసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ బాలబాలికలు ఉన్నారు, మేడం గారు చెప్పారు, గేమ్స్ అనేవి మన ఆరోగ్యానికి, మన మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక కోణం. రెండో కోణం, ఈ రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి కూడా మంచి అవకాశాలు. అట్లాగే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, గేమ్స్లోకి వెళ్తే ఉద్యోగాలు రావేమో, గేమ్స్ ఆడే వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళేమో, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమని అనే మాటకి దూరంగా ఉంటూ వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి, గేమ్స్ ఆడేటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి గేమ్స్ విషయంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆటలు పాటలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. మిమ్మల్ని చూసి మిగతా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివేటువంటి వాళ్ళు సిగ్గుపడాలి. రవి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో క్రీడలు అనేవి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని సంతరించుకుంటాయని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చక్కగా జరగాలి. చక్కగా జరగాలంటే కనుక గ్రౌండ్ బాగా ఉండాలి, గ్రౌండ్స్ను చక్కగా డెవలప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి. దీనికి లోకల్ బాడీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాప వాళ్ళు ఇద్దరు కూడా టుగెదర్గా వర్క్ చేసుకుంటే కనుక అంతా బాగుంటుంది. కాబట్టి ప్రాబోయేటువంటి డేస్లో టుగెదర్గా వర్క్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాశీస్సులు అందుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి ఈరోజు తెనాల డివిజన్లో మరి స్టేట్ లెవెల్లో 13 జిల్లాలకు సంబంధించి హ్యాండ్బాల్ పోటీలు మరి ఇక్కడ చక్కగా మరి కోఆర్డినేట్ చేసుకుంటూ పెద్దలందరూ కూడా మరి నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులకు ఎడ్యుకేషన్తో పాటు మరి గేమ్స్ కూడా చాలా అవసరము. శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి, మానసిక కోసం కలిగించడానికే కాకుండా మరి భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగ అవకాశాల్లో కూడా మరి గేమ్స్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. మరి మరి యొక్క మీ యొక్క శిక్షణలో ఉపాధ్యాయులు మీకు నేర్పిన శిక్షణలో చక్కగా తర్ఫీదు పొంది మరి ఒకళ్ళు మించి ఒకళ్ళు జిల్లా స్థాయిలో పోటీ పడుతూ మరి అందరూ కూడా చక్కగా చిన్నారులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి మంచి ప్రైజులు పొంది మరి ఈ స్టేట్కి పేరు తీసుకొస్తారని, ఈ జిల్లాకు పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.